ఎందరో బలిదానాలతో సంపాదించుకున్న దేశంలోనే అతిపెద్ద రంగమైన విశాఖ హుక్కు సంస్థను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వివేకే సురేష్ అన్నారు. గుంటూరు మార్కెట్ సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి వి ముత్యాలరావు అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో వివికే సురేష్ మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పెట్టుబడిదారులకు కట్టబెడుతుందని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రానికే తలమానికమైన విశాఖ ఉక్కు కర్మాగారానికి గన్లను కేటాయించకుండా కేంద్రంలోని బీజేపీ ప్రైవేటీకరిస్తామని చెప్పడం సిగ్గుచేటైన విషయమని అన్నారు. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతూ 170,000 కోట్ల రూపాయలను ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాలను విక్రయించడం ద్వారా నిధులు సమకూర్చుకుంటామని ప్రకటించడం అంటే మొత్తం ప్రభుత్వ రంగాన్ని దెబ్బతీయటమేనని అన్నారు. ఎల్ఐసి కేంద్ర ప్రభుత్వానికి నిధులను సమకూర్చుతుందని, అలాంటి ఎల్ఐసిని లిస్టింగుకు పెట్టడం అంటే అన్యాయమని ప్రధానమంత్రి ఆత్మ నిర్భర భారత్ అని ఒక పక్క చెబుతూ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మి దుర్భర భారత్ గా మారుస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ రిప్రజెంటేటివ్లు, యూనియన్ అధ్యక్షులు సలీం, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎల్ అరుణ, డివైవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి లక్ష్మణ్ రావు పాల్గొన్నారు. బడ్జెట్ అంశాలు చూసినప్పుడు ఎంత చేసిన విదేశీ పెట్టుబడికి ఆహ్వాన కలగాలని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. అదే రకంగా ఈ దేశ ఆర్థిక స్వావలంబానికి ఆరు పేరుగా ఇచ్చినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఎంత చేసిన ప్రైవేటీకరించాలని, ఆ ప్రభుత్వ రంగ సంస్థలన్నటువంటి వాటాలు ఏవైతే ప్రభుత్వ వాటాలు ఉన్నాయో ఆ వాటాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో 70,000 కోట్ల పెట్టుబడిని వాటాలు అమ్మడం ద్వారా ప్రభుత్వం బడ్జెట్లో అలాగే ఇతర అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసీలో లిస్టింగ్ కానివ్వండి, లేకపోతే నీళ్ళని అమ్మకం కానివ్వండి, అలాగే 2 బ్యాంకులని అన్నయ్యని బడ్జెట్లో ప్రతిపాదించారు, 1 భూమా సంస్థను అన్నయ్యని బడ్జెట్లో ప్రతిపాదించారు, అలాగే విశాఖపట్నం ఏదైతే ఆంధ్రుల సంస్థలకి ప్రతిపాదించినటువంటి మంచి గొప్ప దేశం అనే పేరుని కన్నా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని మరి అన్యాయాలని చెప్పి ప్రవేశించిన ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. అంటే ఇవన్నీ చూసినప్పుడు బడ్జెట్ యొక్క స్వరూపం ఏ రకంగా ఉందో మనకు అర్థమైంది. ఇది సామాన్యులకి కానీ మధ్యతరగతి ప్రజలు కానీ అనుకూలంగా ఉన్న బడ్జెట్ కానీ స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు ప్రభుత్వ రంగాన్ని అమ్మేయటమే కాదు, ప్రభుత్వం ప్రపంచంలో వచ్చిన అనేక సంక్షోభాలు, ఆర్థిక సంక్షోభాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షోభానికి ఏమాత్రం గుణపాఠం నేర్చుకోలేదు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు విదేశీ పెట్టుబడిని ఆహ్వానించడం అంటే ప్రధానమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్తున్న మాటలకి నేతలకి మొత్తం కూడా అర్థమవుతుంది. ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమన్నారు, లోకల్ ఫర్ లోకల్ అన్నారు, సెల్ఫ్ రిలయన్స్ ఇండియా అన్నారు, ఆర్థిక స్వావలంబన అని అన్నారు, ఏదో ఆత్మనిర్భర్ భారత్ అన్నారు. మరి ఇటువంటి నినాదాలు ఇచ్చినప్పుడు దానికి అనుగుణంగా మీ విధానాలు ఉన్నాయా? మీ విధానాలు ఆ రకంగా ఉన్నట్టయితే మరి విదేశీ పెట్టుబడిని కీలక రంగాలైనటువంటి రక్షణ రంగంలో కానీ, భీమా రంగంలో కానీ, మరి పౌర విమానాలు కానీ ఇటువంటి రంగాల్లోకి ఎందుకు మీరు అనుమతిస్తున్నారు?